తెలుగుదేశం పార్టీ 40వ ఆవిర్భావ దినోత్సవం జగ్గయ్యపేటలో ఘనంగా నిర్వహించారు. కృష్ణా జిల్లా జగ్గయ్యపేటలో జరిగిన ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ జాతీయ కోశాధికారి మాజీ శాసనసభ్యులు శ్రీరామ్ రాజగోపాల్ తాతయ్య, మాజీ మున్సిపల్ చైర్మన్ శ్రీరామ్ సుబ్బారావులు, స్థానిక ఎన్ఆర్టీ సర్కిల్ నందుగల నందమూరి తారక రామారావు విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు తదితరులు పాల్గొన్నారు. యువర్ వాయిస్ అవర్ న్యూస్, మ్యాక్స్ 9 న్యూస్. ప్రజలందరూ కూడా హోలీ శుభాకాంక్షలు చేస్తా ఉన్నాం. 40 సంవత్సరాల క్రితం రాజకీయాల్లో పెను మార్పులు తేవాలి, పేదవాళ్ళకి మేలు చేయాలి, సమాజమే దేవాలయం, ప్రజలే దేవుడు నేదంతో తెలుగుదేశం పార్టీ స్థాపించిన నందమూరి తారక రామారావు గారు రాష్ట్రంలో అనేక రకమైన మార్పులు, సంక్షేమ పథకాలు కావచ్చు, పేదవాళ్ళకి సంక్షేమ పథకాలు అందిస్తూ మహిళలకు యువతకు రాజకీయంలో అత్యధిక ప్రాధాన్యత ఇస్తూ తెలుగుదేశం పార్టీ స్థాపించి, తెలుగుదేశం పార్టీ స్థాపించక ముందు ఆ రాజు పాలకులు ప్రజలకు ఏమాత్రం అందుబాటులో లేకుండా ఇష్టారాజ్యంగా పరిపాలిస్తూ ఉంటే ఢిల్లీ నాయకులు, ఢిల్లీ పాలకుల యొక్క ఆచరణలో పరిపాలన సాగించేవాళ్ళు. ఎప్పుడైతే తెలుగుదేశం పార్టీ స్థాపించారో నందమూరి తారక రామారావు గారు రాష్ట్ర ప్రజలకు ఎప్పటికప్పుడు పాలకులు అందుబాటులో ఉండాలి, అధికారాన్ని ప్రజలు రాష్ట్ర ప్రజలు నిర్ణయించాలి తప్ప ఢిల్లీ నాయకులు కాదు అని చెప్పి పార్టీని స్థాపించినటువంటి నాయకుడు నందమూరి తారక రామారావు గారు అనేక రకమైనటువంటి సంక్షేమ పథకాలు, పేదవాళ్ళకి సొంత ఇల్లు ఏర్పాటు చేసిన, పేదలకి కిలో 2 రూపాయలు బియ్యం ఇచ్చిన, అదేవిధంగా కట్టుకోటి జనతా వస్త్రాలు ఇచ్చిన, స్త్రీలకు అవసరం సమాన హక్కు ఇచ్చిన, అదేవిధంగా పటేల్ పట్వారీ వ్యవస్థని రద్దు చేసి ప్రజలందరూ కూడా పరిపాలన అందుబాటు తెచ్చిన నాయకుడు నందమూరి తారక రామారావు గారు, అదే బేటలో మన నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు పరిపాలన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మనందరూ కూడా తెలుసు ఏ విధంగా సంక్షేమ కార్యక్రమాలు చేశారు, అదేవిధంగా అభివృద్ధి కార్యక్రమాలు చేస్తూ రాష్ట్రంలో, భారతదేశంలో రాష్ట్రం ప్రత్యేకంగా ఆర్థికంగా విభజన తర్వాత అనేక ఇబ్బందులు పడ్డప్పటికి కూడా దేశంలో ఏ రాష్ట్రం లేని విధంగా సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలు చేసిన నాయకుడు మన చంద్రబాబు నాయుడు గారు. ఒకవైపు అభివృద్ధి, ఒకవైపు సంక్షేమం, కానీ ఈరోజు పరిపాలన చూస్తూ ఉన్నాం పూర్తిగా అవినీతిలో కూరకపోయి, నిత్యావసర వస్తువులు మొత్తం కూడా అధిక ధరలు పెరిగిపోయి, ఎక్కడ చూసినా అవినీతి అరాచకాన్ని పరిపాలన చూస్తూ ఉన్నాం. మరి ఇటువంటి సమయంలో తెలుగుదేశ కుటుంబ సభ్యులందరూ కూడా ఐక్యతతో, మనోధైర్యంతో ఈ ప్రభుత్వాన్ని గద్దె దింపి మళ్ళా తెలుగుదేశం పార్టీ అధికారం వచ్చే అందరూ కూడా మనోధైర్యంతో ముందుకు పోవాలి. ఇద్దరు గతంలో ఎవరన్నా కుటుంబంలో ఎవరో చనిపోతే చంద్రుని భీమా అని చెప్పని ప్రభుత్వం ఆదుకుంటేది, పేదవాళ్ళు పెళ్లి చేస్తే చంద్రుని పెళ్లి కానుక అని బంధించేవాళ్ళు. అమ్మా విధంగా పేదవాళ్ళు పెళ్లి కావచ్చు, పేదవాళ్ళు కుటుంబంలో చనిపోవచ్చు, అదేవిధంగా వైద్యం విషయంలో కావచ్చు, మంచినీటి విషయాలు కావచ్చు, అనేక మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేయడంలో తెలుగుదేశం ప్రభుత్వం మన చంద్రబాబు నాయుడు గారు అనేక అభివృద్ధి, సంక్షేమ, అదేవిధంగా మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేస్తే ఈరోజు ప్రభుత్వం వాళ్ళ కార్యకర్తలను దోషపెడుతూ, వాళ్ళ నాయకుల అవినీతికి విపరీతంగా చేత అవినీతి అరాచకాలు చేస్తూ ఉంటే ఈ ప్రభుత్వం, ఈ నాయకులు ఏ విధంగా చేస్తున్నారో అందరికీ కూడా తెలుసు. ఇటువంటి పరిస్థితుల్లో మనందరం కూడా అలా నందమూరి తారక రామారావు గారు ఏదైతే ఒక శాంతియుతమైన పరిపాలన, అవినీతి రైత పరిపాలన సాగించాలని చెప్పని సమాజంలో దేవాలయంగా చూసినటువంటి మన నాయకుడు వారిని స్ఫూర్తిగా తీసుకొని మళ్ళా తెలుగుదేశం పార్టీ అధికారం వచ్చేంత వరకు కూడా మనందరం పోరాటం చేయాలని చెప్పని, మనోధైర్యంతో ఉండాలని చెప్పి కోరుతూ ఇక్కడ విచ్చేసిన తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరూ కూడా మరొకసారి పార్టీ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవిస్తున్నాను. జై తెలుగుదేశం, జై ఆర్ ఎన్టీఆర్. తల్లిదండ్రులు, శ్రేయోభిలాషులు, స్నేహితుల ఆశీస్సులతో చిలకలూరిపేట ఫేవరెట్ బిర్యానీ పాయింట్, ఏపీ రిలాక్స్ బిర్యానీ పాయింట్,
మోడర్న్ షాపింగ్ మాల్ ప్రక్కన ఎన్ఆర్టీ సెంటర్ చిలకలూరిపేట. మా వద్ద తక్కువ ధరకే బిర్యానీలు, పుల్కాలు, పాలక్ పన్నీర్, కాజు కర్రీ, ఎగ్ కేమా, వెజ్ కర్రీస్ మరియు నాన్ వెజ్ కర్రీస్, ఫ్రైడ్ రైస్ లు, స్నాక్స్ మొదలగు అన్ని రకాల ఐటమ్స్ మీ అభిరుచులకు అనుగుణంగా లభించును. ఇప్పటి నుండి 100 రూపాయలకి హైదరాబాద్ దమ్ బిర్యానీ ఇవ్వబడును. ఇది మా ప్రత్యేకత. ఆరోగ్యకరమైన బిర్యానీలు అందజేస్తున్నందుకు మాకు గర్వంగా ఉంది. మీరు కూడా ఒక్కసారి రండి, రుచి చూడండి, తప్పకుండా నచ్చుతుంది. మా దగ్గర లభించే బిర్యానీ మరెక్కడా లేదని చెప్పడానికి అతిశయోక్తి లేదు. ఎక్కువ ధరకి బిర్యానీ కొని మోసపోకండి, ఎందుకంటే డబ్బులు ఊరికే రావుగా. మరియు బర్త్డే పార్టీస్ జరుపుకునే యువకులకు అన్ని రకాల బిర్యానీలు, పుల్కా, స్టార్టర్స్, ఫ్రైడ్ రైస్ లపై 15% డిస్కౌంట్ ఇవ్వబడును. మరియు ఆర్డర్లపై సప్లై చేయబడును. నేడే విచ్చేయండి చిలకలూరిపేట ఫేవరెట్ బిర్యానీ పాయింట్, ఏపీ రిలాక్స్ బిర్యానీ పాయింట్, మోడర్న్ షాపింగ్ మాల్ ప్రక్కన ఎన్ఆర్టీ సెంటర్ చిలకలూరిపేట. సెల్ నంబర్ 9834964725.